అందరికీ నమస్కారం. అనకాపల్లి జిల్లా గులగొండ మండలం కొత్త బల్లంపేటలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్న ఉసా గ్రూపుకు చెందిన బల్లంకి దేవీ కుమారి అనే ఆమెకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చేయూత పథకం ద్వారా తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకొని అభివృద్ధి పథంలో నడుస్తున్నారు. ఆమె మాటలను ఒకసారి మనం విందాం. నమస్తే సార్, నా పేరు బల్లంకి దేవీ కుమారి అండి. మాది కొత్త బల్లంపేట గ్రామం, గులగొండ మండలం అండి. మేము ఇదివరకు బట్టల వ్యాపారం చేసుకునే వాళ్ళమని ఇంట్లోనే పెట్టుకుని కొద్ది కొద్దిగా తెచ్చుకొని అమ్ముకునేదాన్ని అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకం ద్వారాగా నేను 2 విడతలుగా లబ్ధి పొందాను. 37,500 రూపాయలు తీసుకున్నాను సార్. ఆ అమౌంట్ పెట్టుకుని నేను షాపు ఓపెన్ చేసుకున్నానండి కొత్తగా. ఈ షాపులో సరుకు ఎక్కువ పెట్టుకొని నేను ఈ బట్టల వ్యాపారం నేను రన్ చేస్తున్నానండి. ఇందు మూలంగా నాకు ఈ బట్టల వ్యాపారంలో నాకు లాభం ఎక్కువ వచ్చి నాకు జీవనోపాధి జరుగుతుంది సార్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ధన్యవాదాలండి. నమస్తే అండి. అందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన చేయూత పథకం ద్వారా అనేక మంది మహిళలు తమ జీవన విధానాన్ని మార్చుకొని జీవన ప్రమాణాలను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం చెన్నైపాలెం గ్రామంలో దేవిశ్రీ గ్రూపుకి చెందిన ఒక మహిళ చేయూత ద్వారా ఏ విధంగా అభివృద్ధి పొందిందనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్ యూ. డ్వాక్రా గ్రూప్లో ఉన్నాను. 100,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆవులు కొనుక్కున్నాను. చిన్న చేయూత వల్ల 37,500 2 ఆవులు కొనుక్కొని జీవనం ప్రశాంతంగా సాగిస్తున్నాము. నా పేరు బొడ్డు సోమన్నమ్మ, గొలగొండ మండలం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాల ద్వారా అనేక కుటుంబాలు బాగుపడుతున్నాయి, అభివృద్ధి చెందుతున్నాయి. అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం చోజ్యం సెంటర్లో ఒక చిన్న కిరాణా కొట్టుకు ఇచ్చిన చేయూత వలన వారు ఎంతో అభివృద్ధి సాధించారు. చిట్టమ్మ కొట్టును ఇప్పుడు మనం పలకరిద్దాం. మాది గొలగొండ మండలం చోజ్యం గ్రామం. మాకు చూద్యం సెంటర్లో చిన్న కిరాణా షాప్ ఉండేదండి. వైఎస్ఆర్ చెయ్యూత ఇచ్చారు. 18,750 వచ్చిన తర్వాత నేను ఒక ఫ్రిడ్జ్ తీసుకోవడం జరిగింది. అది తీసుకొని నేను దాని మీద కొంచెం ఆదాయం పెంచుకొని ఇప్పుడు ఫస్ట్లో నాకు 300-400 అలా ఆదాయం వచ్చేది. ఇప్పుడు నాకు 800-900 వరకు నాకు ఆదాయం వస్తుందండి. సీఎం జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.